మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. రాజన్న సిరిసిల్ల జిల్లా. అంకుల్, నాకు చదువుకోవాలని ఉంది. గత ఏడాది నేను 8వ తరగతి చదువుకున్నాను. మధ్యలో చదువు మానేశాను. ఇప్పుడు నాకు 9వ తరగతి చదవాలని ఉంది. సి వెల్ఫేర్ హాస్టల్లో ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ రాజు యాదవ్ గురువారం చేర్పించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీలోని కేసీఆర్ సీఎం కేసీఆర్ ఆత్మగౌరవ సముదాయంలో నివాసముంటున్న బక్కి సంతోష కుమారుడు బక్కి నితిన్ ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ దృష్టికి తీసుకెళ్లినారు. ఇట్టి విషయానికి నితిన్ను అతని తల్లి సంతోషను వెంట తీసుకెళ్లి మంగళవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలిసి నితిన్ సమస్యను వివరించారు. నితిన్ చదువుకోవాలనే జిజ్ఞాసను గమనించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ముస్తాబాద్ మండలంలోని పోత్గల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నందు చేరాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఫోన్ రాగా నితిన్ ను బాలరాజు యాదవ్ పోత్గల్ ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో చేర్పించారు. బాలరాజు యాదవ్ వెంట ఎల్లారెడ్డిపేట వార్డు సభ్యులు ఏర్పుల శ్రీనివాస్ ఉన్నారు. తన కుమారుడు నీ హాస్టల్లో చేర్పించడానికి సహకరించిన మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ కు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి నితిన్ తల్లి సంతోష ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.